అనంతపురం జిల్లా ధర్మవరం నియోజకవర్గ ఇన్‌చార్జిగా పరిటాల శ్రీరామ్కు బాధ్యతలు అప్పగించారు అధ్యక్షుడు వికే ప్రార్థసారధి. సందర్భంగా వికే ప్రార్థసారధి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆదేశాలతో ధర్మవరం ఇన్‌చార్జిగా పరిటాల శ్రీరామ్కు బాధ్యతలు ఇచ్చామన్నారు. పట్టణ నాయకులు బీటీ నాయకుడు బీటీ నాయుడు వికే ప్రార్థసారధి తదితరులు పాల్గొన్నారు. ధర్మవరం ఇన్‌చార్జిగా శ్రీరామ్ అదే విధంగా అందరూ వచ్చారు. చాలా సంతోషం. ముఖ్యంగా ఈరోజు మీ అందరి మనోభావాలంతా కూడా తెలుసుకోవడం జరిగింది. అదే విధంగా కౌన్సిలర్ స్థానానికి పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థుల యొక్క వాళ్ళ సమస్యలను కూడా చర్చించడం జరిగింది. దాదాపుగా 40 వార్డ్స్ ఉన్నాయి. అందరితో కూడా వాళ్ళ కష్ట సుఖాలు కూడా విన్నాం. అదే విధంగా ఇక్కడ మాకు ఇన్ని రోజులు కూడా ఒక ఇన్చార్జ్ లేడు. రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి ఇక్కడ అనేటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది. దాన్ని కూడా మొన్నటి రోజునే క్లియర్ చేశాం. మన ఎలక్షన్లో అన్ని రకాల ప్రలోభాలు ఇబ్బందులు ఓటర్ని కానీ క్యాండిడేట్లను కానీ పెట్టుకుంటూ ముందుకు వస్తున్నారు. దాంట్లో పింఛన్లు, రేషన్ కార్డులు, గవర్నమెంట్ నుంచే వచ్చే పథకాలు తీసేస్తామని, ఇదొక మెట్ అయితే భూముల్లో ఎక్కడైనా దగ్గరలో భూములు అవి ఇవి ఉంటే ప్లాట్లలో దానిలో ఇబ్బందులు పెట్టడం రెండో మెట్టు. మూడో మెట్టు ఇంకా వ్యక్తులనే ఏదో చేసేస్తామనే టైప్లో, ఇంకా రేపు వాటిలో తిరిగితే ఇలా అయిపోయింది, కథ అయిపోయింది, కథ అయిపోయింది అనే పద్ధతుల్లో అందరినీ బెదిరించుకుంటూ రావడము మనం ధర్మవరం అందరు చూస్తూ వస్తున్నాము. మరి దాంతోపాటు భూములు లాక్కుంటామని, బిల్డింగులు కొట్టేస్తామని ఈ రకంగా కూడా చాలా బెదిరింపులు జరుగుతున్నాయి. కానీ తెలుగుదేశం క్యాడర్ అమెరికాలో చూసాం ట్రంప్ గురించి, ప్రజలు తిరుగుబడితే బంగర్లు దాక్కున్నాడు. మరి ఈ ఎమ్మెల్యే ప్రజలు తిరుగుబడితే బంగర్లు లేవు. ఆయన కట్టుకున్నటువంటి అదేదో ట్యాంకు అక్కడ కూడా దాక్కోవడానికి స్థలం లేదు. ఖచ్చితంగా బుద్ధి చెప్తారు. దయ ఉంచి